హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామప్రసాద్. ఈరోజు మనం మన మొబైల్లో సిగ్నేచర్తో స్క్రీన్ లాక్ ఓపెన్ చేయటం ఎలాగో తెలుసుకుందాం. దాని గురించి ఫస్ట్ మనకు ఏమేమి లాక్స్ ఉంటాయో చూద్దాం. ఓకే, మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ మన సెక్యూరిటీ ఉంటుంది, సెక్యూరిటీ మీద. ఓకే, సెక్యూరిటీ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. స్కిప్ స్కిప్ అనేది ప్రస్తుతానికి స్కిప్ ఉన్నది కంటిన్యూషన్లో. ఓకే, స్కిప్ మీద మళ్ళీ క్లిక్ చేస్తే మనకు ప్యాట్రన్ లాక్ ఉంటుంది. ప్యాట్రన్ లాక్ ద్వారా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఉంటుంది, కంటిన్యూ కొట్టినట్టయితే మనకు ఓపెన్ అయిపోద్ది. అలా సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి వేరేది కావాలంటే పిన్ నెంబర్ వచ్చి కూడా మనము సెట్ చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకోటి వచ్చి పాస్వర్డ్. పాస్వర్డ్ కూడా పెట్టుకొని మనం మన స్క్రీన్ లాక్ని ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఇంకోటి వచ్చి మన థంబ్నెయిల్ ద్వారా కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇప్పుడు వచ్చి ఒక యాప్ ఉంది, యాప్ని ఇన్స్టాల్ చేసుకొని. యాప్ వచ్చి గెస్టర్ లాక్ స్క్రీన్. ఓకే, దీన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఓకే, ఇది అన్నిలో ఉంది, ఎనేబుల్ పెట్టుకోవాలి. ఓకే, యుఎస్ ఎనేబుల్ పిక్చర్ అంటే ఇక్కడ ఎంటర్ యువర్ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. మన కావాల నెంబర్ ఇచ్చి ఓకే, అక్కడ మనం ఆ నెంబర్ మర్చిపోయినా కానీ దీని ద్వారా మనం దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, గెస్టర్ కలర్ చేస్తే మనకి ఇలా కలర్ని సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. మన స్క్రీన్ మీద మనకి ఏ కలరు కావాలో అంటే మనం చేస్తుంటే మనకి ఏ కలరు రావాలో మనం సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, మనకు కావాల్సిన కలర్ని చేసుకోవచ్చు అన్నట్టు. తర్వాత షో నోటిఫికేషన్ బార్, నోటిఫికేషన్ బార్ అలా ఉంది అనేది. ఓకే, ఫుల్ స్క్రీన్ మోడ్ కావాల్సిన తీరు మనం సెట్ చేసుకోవచ్చు. అంటే బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ ఐటమ్ ఎడిటర్, ఇక్కడ మనకు టైం సెట్ చేసుకోవటం. ఇక్కడ సెట్టింగ్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకు డేట్ టైంని సెట్ చేసుకోవచ్చు, మెసేజ్ సెట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్క్రీన్ లాక్ యానిమేషన్. సౌండ్ సౌండ్ రావాలా వద్ద అనేది మనం సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఎనేబుల్ సౌండ్ అన్నట్టు పెట్టేసాము. అది సౌండ్ మనం లాక్ ఓపెన్నప్పుడు రావాలా వద్ద అనేది కూడా సెట్ చేసుకోవచ్చు. లాక్ సౌండ్, లాక్ సౌండ్. ఓకే, నెక్స్ట్ వచ్చి నోటిఫికేషన్ బార్. మనకు నోటిఫికేషన్స్ ఏమైనా రావాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు, లేకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఇప్పుడు మనం పాస్వర్డ్ సెట్ చేసుకుందాం. ఓకే, ఒకసారి సెట్ అయితే మనకు పాస్వర్డ్ సెట్ అయిపోయింది. ఇక్కడ మనం వేరేది ఇస్తే రా చూడండి, ఓపెన్ కాదు, రా కరెంట్ స్టేటస్. ఓకే, ఓపెన్. ఇప్పుడు మళ్ళీ క్రియేట్ ఏ న్యూ స్ట్రక్చర్ ఇస్తే ఇక్కడ ఒక్కోసారి ఇవ్వాలన్నట్టు అదే పాస్వర్డ్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనం స్క్రీన్ లాక్ 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 ఓపెన్ చేద్దాం. ఓకే, ఇలా ఓపెన్ అయిపోతాను. ఓకే ఫ్రెండ్స్, ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.